ఎప్పుడు తొందరపడి పనులు చేయొద్దు, హేస్టీ డెసిషన్స్ తీసుకోవద్దు, కంపోజ్గా చేయండి, సినిమా తర్వాత సినిమా చేయండి అని నేను వాళ్ళకి చెప్తూనే ఉంటాను. వాళ్ళకి ఎందుకంటే అలాంటి ప్రొడ్యూసర్ నిలబెట్టుకోవడం అనేది మన అందరి బాధ్యత, మన ఇండస్ట్రీ బాధ్యత. అలాంటి ప్రొడ్యూసర్లు ఉండాలి మనకి నిజంగానే. దిస్ వండర్ఫుల్ పీపుల్ వీళ్ళందరూ. అండ్ అనుకోకుండానో లేదా అనుకునో నాకు తెలియదు కానీ, ఇంతవరకు ఇన్ని సంవత్సరాల ఇన్ని దశాబ్దాల తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక నిర్మాత ఒకే రోజు రెండు భారీ చిత్రాలు రిలీజ్ చేయడం అనేది ఎప్పుడు జరగలేదు. అది ఫస్ట్ టైం జరిగింది. వీళ్ళు ఖర్చుకి ఏమాత్రం వెనకంజ వేయటం లేదు. అండ్ ఇంత ఎంత భారీగా ఖర్చు పెట్టడానికి కూడా ఏమాత్రం వెనకంజ వేయటం లేదు. రెండు ఒకేసారి రిలీజ్ అవ్వడానికి కూడా ఏమాత్రం బెదరట్లేదు, నెరవటం లేదు. ఏమై ఉంటుంది వీళ్ళ ధైర్యం అంటే ఆ సబ్జెక్ట్ మీద కాన్ఫిడెన్స్, ఖచ్చితంగా ప్రేక్షకులు రెండు సినిమాల్ని ఆదరిస్తారన్న నమ్మకం. సో వాడు బాగుండాలి, తద్వారా పరిశ్రమ బాగుంటుంది. కాబట్టి వాళ్ళు సంక్రాంతి రిలీజ్ చేయబోయే రెండు సినిమాలు అటు వీరసింహారెడ్డి అలాగే వాల్చేరు వీరయ్య, ఈ రెండు సినిమాలు పెద్ద విజయం సాధించాలని మనస్ఫూర్తిగా ఈ వైజాగ్ సాక్షిగా నేను కోరుకుంటున్నాను. సార్, రెండు మీకు రెండు కళ్ళు లాంటివి. మీకు రెండు సినిమాలు సూపర్ డూపర్ హిట్లు అవుతాయి. మిమ్మల్ని చూసుకుని చాలామంది కూడాను కూలిపోయే పరిస్థితి వస్తుంది. బట్ వద్దు, మీరు వాళ్ళు ఇచ్చే ప్రశంసల్ని మీరు ఫ్యూయల్లాగా తీసుకుని ముందుకు సాగిపోండి, రాకెట్లా దూసుకుపోండి. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ బోత్ ద మూవీస్.